ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయం స్వాగతం నా పేరు తాడీశ్వరి అసలు ఈ పంచారామ క్షేత్రాలంటే ఏమిటో మనం తెలుసుకుందామండి ఈ కథ మనకు స్కాంద పురాణంలో కనిపిస్తుందండి ఋషులకు రాక్షసులకు ఒక గొప్ప అలవాటు అయితే ఉంటుందండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు భగవంతుడి కోసం తపస్సు చేసి ఏదైనా ఒక కోరికను కోరుకుంటారనమాట అయితే ఋషి తపస్సు చేసి లోకానికి ప్రయోజనం కలిగేది ఏదైనా ఒక విషయం గురించి ఆయన ఒక వరాన్ని కోరుకుంటాడనమాట కానీ రాక్షసులు తపస్సు చేస్తే కేవలంగా వాళ్ళ స్వార్థం కోసమే కోరుకుంటారు అంటే నేను చాలా అయిపోయి ఈ ప్రపంచం మొత్తాన్ని నేను ఏలాలి ఈ లోకం మొత్తాన్ని నేను ఏలాలి ఈ లోకం మొత్తానికి నేను ప్రభువుగా కూర్చోవాలి అని వాళ్ళు ఆలోచించి అంత గొప్ప తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించి ఆ కోరిక కోరుకుని అటు దేవతల్ని ఇటు లోకల్లో ఉన్నటువంటి అమాయకమైన ప్రజల్ని అమాయకమైన మోగ జీవాల్ని అన్నిటినీ కూడా బాధ పెడుతూ ఉంటాడనమాట అదే రాక్షస ప్రవృత్తి అనమాట కాబట్టి ఇప్పుడు అలాగే తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు కూడా శివుడు కోసం తపస్సు చేసి ఒక కోరికనైతే కోరుకుంటాడనమాట కోరుకుంటాడు ఆ కోరిక ఏంటంటే నీ ఆత్మలింగం ఒకటి నాలో ఉండాలి అంతేకాకుండా శివ వీర్యం పార్వతీదేవి స్పర్శ లేకుండా ఒక బాలుడు కనుక జన్మిస్తే ఆ బాలుడి చేతిలో నేను మరణాన్ని పొందుతాను అని చెప్పి ఒక కోరికను కోరుకుంటాడనమాట అంటే తారకాసురుడు ఉద్దేశం ఏంటంటే శివ వీర్యం ఉంటుంది కానీ అమ్మవారి గర్భం ధరించకుండా ఒక శిశువు జన్మించడం అనేటటువంటిది అది కుదరని పని కదా కానీ శివుడు ఏమన్నా అంత అమాయకుడా కూడా కాదు కదా ఆయనకుండేటటువంటి లెక్కలు ఆయనకుంటాయి కాబట్టి అలాగే తదాస్తు అని చెప్పి ఆయన కోరికని ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ తారకాసురుడి దేవతల్ని లోకల్లో ఉన్నటువంటి జనుల్ని అందరినీ బాధ పెడుతూ ఉంటాడనమాట అప్పుడు శివ వీర్యమే కాని అమ్మవారి గర్భం నుంచి కాకుండా రెల్లు పొదల నుంచి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు ఆవిర్భవించి అనేకమైన విద్యను నేర్చుకొని తారకాసుడిని మొత్తానికి సంహరిస్తాడు తారకాసుడి లోపల ఉన్నటువంటి ఆ ఆత్మలింగం ఐదు ముక్కలవి ఐదు చోట్ల పడింది అనమాట అవే పంచారామ అన్నమాట అవి భీమారామం దక్షారామం సోమారామం క్షీరారామం అమరారామం ఆ ఐదు భాగాల్ని కూడా అవి ఎక్కడైతే పడ్డాయో ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు